వార్డు సెక్రటేరియట్ ఫైనల్ రిజల్ట్ అనేది నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారు రిలీజ్ చేయడం జరిగింది. సో మీ అందరికి తెలుసు మనకు రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారని కూడా ప్రతి ఒక్క పోస్ట్కి తెలిసిపోయింది. సో ఇప్పుడు మన జిల్లాలో కూడా ఆ లిస్టు ఈరోజు వస్తుంది, ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది, ఈ రోజు వస్తుంది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్స్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ నేను కోరుకున్నది ఒకటే, ఇమ్మీడియట్గా మీ రిజల్ట్ని చూసుకొని వెబ్సైట్లో వెళ్ళి మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయిన వాళ్ళకి లాగిన్ ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్ ఉపయోగించుకుని మీరు ఎలా అప్లికేషన్ ఆన్లైన్ అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశారు. అదే రకంగా మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది. మీరు మీ క్యాండిడేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా దాంట్లో అప్లోడ్ చేస్తే ఆ అప్లోడ్ చేసిన కాపీ మొత్తం కూడా నాకు వస్తాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. రేపు నుంచి వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది, రేపు 21 నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. రెండవది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మన కర్నూలు జిల్లాలో 23, 24, 25 మూడు రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన జెడ్పీ ఆఫీస్లో జరుగుతుంది. జెడ్పీ ఆఫీస్లో మనకు దాదాపు ఈ 9,592 మందికి వెరిఫికేషన్ అనేది మనము చేస్తున్నాము. ఇంకా ఫైనల్ లిస్ట్ వస్తున్నప్పుడు ఇంకా కొంచెం దగ్గరచ్చు, ఎందుకంటే కొంతమంది ఆబ్సెంట్ అయిన వాళ్ళు మనం పిలువము. సో ఆ రకంగా వాళ్ళకి ఇండివిజువల్గా కాల్ లెటర్ పంపిస్తాము. రేపు నుంచి కాల్ లెటర్ కూడా మేము పంపించడం జరుగుతుంది. సో కాల్ లెటర్ చూసుకుని వాళ్ళు రావచ్చు. కాల్ లెటర్ వచ్చి వాళ్ళకి మెయిల్ రూపంలో పంపిస్తున్నాము, ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నాము, మళ్ళీ ఫిజికల్గా కూడా నా చదవంతో మా ఎంపీడీఓ ద్వారా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ వాలంటీర్ ద్వారా కూడా ఈ కాల్ లెటర్ వచ్చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కాల్ లెటర్ని వాళ్ళకి ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా ఫిజికల్గా తీసుకోవచ్చు, లేదా ఎస్ఎంఎస్ తీసుకొని వచ్చి చూపిస్తే కూడా ఖచ్చితంగా అక్సెప్ట్ చేస్తాము. సో ఏ ప్రాబ్లం లేదు. ఈ కాల్ లెటర్నే ఏ ప్లేస్లో ఏ టైంకి రావాలని చెప్పేసి మేము రాసి ఉంటాము. ఆ టైంకి రావాలి, ఎందుకంటే 3 రోజులు ఉంది కాబట్టి మొత్తం 10,000 మంది ఉన్నారు కాబట్టి 10,000 మందిని ఒకే రోజు పిలువము. రోజుకి ఒక 3,500 మందిని పిలుస్తాము, లేకపోతే 3,000 మందిని పిలుస్తాము. సో వాళ్ళు మాత్రం ఆ రోజు వస్తే సరిపోతుంది. 23 కొంతమంది, 24 కొంతమంది, 25 కొంతమంది ఎవరు ఏ టైంకి ఏ రోజు రావాలని చెప్పేసి మీకు కాల్ లెటర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని చూసుకుని రావాల్సిన కోరుతున్నాను. మళ్ళీ కాల్ లెటర్ తీసుకుని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తున్నప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ని వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేశారో దాని యొక్క కాపీని 2 సెట్లు తీసుకుని రావాలి. 2 సెట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ హావ్ టు బి బ్రాట్ బై ద క్యాండిడేట్. 2 సెట్లు తీసుకుని రావాలి. ఆ 2 సెట్తో పాటు వాళ్ళు అప్లికేషన్ కాపీ, వాళ్ళు హాల్ టికెట్ కాపీ కూడా తీసుకుని రావాలి. దీంట్లో ముఖ్యంగా సర్టిఫికేట్స్లో ఏది ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్, రెండోది కాస్ట్ సర్టిఫికేట్, డిసేబుల్డ్ ఆర్ ఎక్స్సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎవరెవరు ఏ కోటా కింద వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఆ సంబంధించిన సర్టిఫికేట్, దెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. దెన్ రెసిడెంట్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ మొదలు ఖచ్చితంగా వాళ్ళు అప్లోడ్ చేయాలి. దాని కూడా ఒక 2 సెట్లు తీసుకుని రావాలి. మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా బోర్డు పెడుతున్నాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ బోర్డు పెడుతున్నాము. ప్రతి ఒక్క బోర్డుకి ఒక ఏడీ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు హెడ్గా ఉంటారు, వాళ్ళతో పాటు ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్స్, ఒక సీనియర్స్ ఉంటారు, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఎంతమంది ఉన్నారో అంతమంది తగ్గట్టుగా ఇన్ని అన్ని బోర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ వచ్చేసి మనకు మహిళా పోలీసులు ఉన్నారు, 1181 మన జిల్లాలో ఉన్నారు. 1181 ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి ఒక 10 బోర్డు పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏఎన్ఎం దాదాపు 1080 ఉన్నారు, దానికి దగ్గర వాళ్ళు ఒక 10 బోర్డు 12 బోర్డు పెట్టుకుంటారు. మళ్ళీ ఇంజనీరింగ్ కానీ సర్వే డిపార్ట్మెంట్ కానీ అన్ని కూడా 880 అలా ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఒక 8 బోర్డు కానీ 10 బోర్డు కానీ, సో ఎంతమంది వస్తారో దాన్ని పెట్టుకుని వాళ్ళు అన్ని బోర్డు పెట్టుకుంటారు. సో ఏ బోర్డుకి ఎవరు కావాలని కూడా అక్కడ మేము మెన్షన్ చేస్తాము. సో జెడ్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని చూసుకుని వాళ్ళు అటెండ్ చేసుకుని ఇది చేయవచ్చు. మళ్ళీ అక్కడ వస్తున్నప్పుడు వాళ్ళు ఆ సర్టిఫికేట్ మిస్ అయింది, ఏ సర్టిఫికేట్ మిస్ అయిందని చెప్పి చెప్పకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్టిఫికేట్ లోపల సర్టిఫికేట్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ తీసుకుని రావాలి. మళ్ళీ 23, 24, 25 మూడు రోజులు వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మేము రోజు ప్రకారం సెలెక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసి 27th వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 27th అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాము, 28th కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాం. 27th అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఏ ప్లేస్కి పోస్టింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎవరు కూడా రికమెండేషన్ అలాంటివి ఏమి ఉండవు, ఖచ్చితంగా కౌన్సిలింగ్ రూపంలో ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. వాళ్ళే మన ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా, మెడికల్ కౌన్సిలింగ్ లాగా వాళ్ళు బోర్డు స్క్రీన్ పెట్టేస్తాము. అక్కడ ఏ పోస్టింగ్ ఏ ప్లేస్ వేకెన్సీ ఉందని పెట్టేస్తాము. ఒకరికొకరు వాళ్ళు ర్యాంక్ ప్రకారం పిలుస్తాము, సీనియారిటీ ప్రకారం పిలుస్తాము. దాని ప్రకారం వస్తూ వాళ్ళు సెలెక్ట్ చేస్తూ వెళ్ళచ్చు. దీంట్లో ఎలాంటి కన్సిడరేషన్ ఉండదు, అక్కడ ఏమి వేకెన్సీ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ చూసుకుని అప్పటికప్పుడు ఏం వేకెన్సీ ఉందో వాళ్ళకి కావాల్సిన ఒక 5 ప్లేస్ కానీ 10 ప్లేస్ కానీ పెట్టుకొని వాళ్ళు వస్తున్నప్పుడు ఏం ప్లేస్ వేకెంట్గా ఉందో అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మేము కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. 28 జరుగుతుంది.